తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం జంబూపట్నం గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లాంఛనంగా ప్రారంభించారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సొంతంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్ చిల్లింగ్ యూనిట్లు వంటివి గ్రామాల్లో నెలకొల్పి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో నివసించే ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్లను పంపించి వారి తాలూకా సమస్యలను తెలుసుకుని పరిష్కారం అయ్యే సమస్యలను గ్రామాలలో నిర్వహించే జక్కంపూడి జనబాటా కార్యక్రమం ద్వారా సంబంధిత అధికారుల సమక్షంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ఉన్న దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల తాలూకు వివరాలను సేకరించి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఈ మండలంలో రెండు గ్రామాలలో నర్సాపురం జంబూపట్నం ఈ రెండు గ్రామాల్లోని కూడా జక్కంపూడి జనబాట 2 కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఇదే జంబూపట్నం గ్రామంలో చక్కటి గ్రామ సచివాలయం భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. రైతు భరోసా కేంద్రాన్ని కూడా నిర్మాణం చివరి దశలో ఉంది. అలాగే ఇవాళ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. బిఎంసీయు పాల కేంద్రాన్ని కూడా పూర్తి చేసుకునే దశలో ఉంది. వీటితో పాటుగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా 50% స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మరొక 50% కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రెండు కలిపి దాదాపుగా 60-70 కోట్ల రూపాయల పైన నిధులతో అవసరమైన చోట ఓహెచ్ఆర్లు, పైప్ లైన్లు అన్నీ కూడా డెవలప్ చేసే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈ జంబూపట్నం గ్రామంలో కూడా మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా ఇళ్ల పట్టాలకు సంబంధించిన పూర్వం నుంచి చాలామంది ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మరి ఎవరైతే ఇదే గ్రామంలో ఉండి వారి ఫ్యామిలీ నుంచి కొన్ని ఎల్సీసీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే వాలంటరీగా ప్రజలకి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాలంటరీగా వాళ్ళే విత్డ్రా అయ్యి కూడా కొన్ని ఫ్లాట్స్ని గవర్నమెంట్కి సరఫరా చేయడం, ఒకవేళ ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు అందించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి విజయబాబు గారు ముందుకు వచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా సహకరిస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఈ జనబాట ప్రోగ్రాం ద్వారా ఎవరికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్య కూడా చిత్తశుద్ధితో వాటిని అటెంప్ట్ చేస్తాం. ప్రతి సమస్యని పరిష్కారం చేయడం కోసం అని చెప్పి పూర్తిగా మా వంతు ప్రయత్నం లోపం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నాతో పాటుగా మండల స్థాయిలో ఉండేటటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, దాదాపుగా ఒక 20 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా నాతో పాటు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ వెంటనే ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా ఇమీడియట్గా అక్కడికక్కడ రిజాల్వ్ చేయగలిగింది చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా నోట్ చేసుకుని ఫర్దర్ ఫాలోఅప్ కోసం అని చెప్పి మళ్ళీ వాటికి ఫాలోఅప్ చేయాలని చేసి మళ్ళీ ఆ పని పూర్తయ్యేదాక దానికి వెంట పడతాం. సో ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తిగా మనం 100% అందరినీ సంతృప్తిపరచడం అనేటువంటిది ఖచ్చితంగా ఏ మానవుడి వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఎవరికి ఏ అవసరం వచ్చినా దానికి అటెండ్ అవ్వడానికి ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయడానికి
మా వంతుగా మేము చేసేటటువంటి ప్రయత్నంలో మాత్రం ఎక్కడ లోపం లేకుండా చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో మరింత నియోజకవర్గంలో ఇంకా క్షేత్రస్థాయిలో మరింత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి కూడా అడుగులు వేస్తామని కూడా సందర్భం వాటి మీద వారి యొక్క సమస్యను రాసి ఫోన్ నెంబర్ రాసి ఇచ్చినట్లయితే కనుక ఇక్కడే వెంటనే ఏదైనా అధికారులకు చెప్పి పరిష్కారం చేయగలిగేవి ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడికిక్కడే చేయడం జరుగుతుంది. అలా చేయలేని పక్షంలో ఏదైనా కాస్త సమయం పడుతుంది వెంటనే చేసేది కాదు అని అనుకుంటే నాతో పాటుగా మీరు ఇచ్చేటటువంటి కాగితాన్ని పట్టుకెళ్ళి నా దగ్గరే ఆఫీస్లో భద్రపరుస్తా వాటికి ఒక నెంబర్ ఇచ్చి వాటిని మా దగ్గర స్టోర్ చేసుకుని సంబంధించినటువంటి అధికారులకి పంపించి వాటిని స్టాఫ్ సెటప్ పని బట్టి 15 రోజుల్లో 20 రోజుల్లోనూ 4 రోజుల్లోపు మళ్ళీ అది ఏమైంది అనేటువంటిది కూడా మీకు మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి ఏదైనా సే రోడ్స్ ట్రైన్స్ లేకపోతే కాగ్నిటివ్ సంబంధించినటువంటివో శాంక్షన్లు కావాలి అని అంటే వాటిని కూడా నోట్ చేసుకుని తొందరలో మళ్ళీ ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు ఆ గ్రాంట్లో వాటిని కూడా పరిష్కారం చేసేటటువంటి దిశగా వాటిని కూడా ఫార్మేట్లో మా దగ్గర భద్రపరచడం జరుగుతుంది. సో ఎవరైనా ఏదైనా సమస్యలుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టుకుని వాటి మీద మీ సమస్యను రాసి మీ ఫోన్ నెంబర్ రాసి మీ వాలంటీర్ని తీసుకుని దగ్గరికి వచ్చి చెప్పినట్లయితే కనుక ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే మళ్ళీ తిరిగి మేము ఏదైనా ఒక 15 రోజులు 20 రోజులు 4 రోజులు పోయాకో ఏం జరిగింది అనేది ఏదైనా మీకు తిరిగి సమాధానం చెప్పాలి అని అంటే ఆఫీస్ నుంచి ఎవరైనా మీకు ఫోన్ చేసి వచ్చి చెప్పాలి అంటే మీ నెంబర్ అవసరం కాబట్టి మీ నెంబర్ కూడా రాసివ్వండి అని చెప్పి అందరినీ కోరుతూ ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీకు నాకు అందరికీ కూడా అవగాహన ఉన్నటువంటి విషయమే. కాస్త న్యాయస్థానంలో ఉంది బట్ డెఫినెట్గా రాబోయేటటువంటి రోజుల్లో అతి తొందరలోనే మనకి అనుకూలమైనటువంటి తీర్పే వస్తుంది. డెఫినెట్గా మనకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ ఇళ్ల పట్టాలు పొందినటువంటి వారు డెఫినెట్గా వాళ్ళకి మంచే జరిగేటట్టుగా చూస్తామనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రత్యేకించి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా తీసుకొచ్చి ఒకటేసారి ఇచ్చేసే చాలా ఏమైనా ఉంటే మళ్ళీ ఒక్కొక్కరు విడివిడిగా కాకుండా ఆల్రెడీ ఎంఆర్ఓ గారు నేను కూడా కన్సర్న్డ్ పీపీ గారిని అంటే గవర్నమెంట్ లీడర్ని వాళ్ళని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. కోర్టులో తొందరగా దాని మీద డెసిషన్కి వచ్చేటట్టు చూడమని చెప్తుంది. సొంత తొందరలో మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని దాని మీద మీ ప్రాబ్లము ఫోన్ నెంబర్ రాసుకుంటామని చెప్పి కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. పత్రికను కూడా పేరు నడుపుతున్నాను కోరుతున్నాం. ఇది సిస్టమేటిక్ జరుగుతుంది, ఎలా జరగాలి? అవునండి, అయితే గుంపుగా మూసేస్తున్నారు ఎవరు ఎవరు. నల్లపురి గారు మీరు కూడా సార్ స్టేజ్ రెండు సరే ఇస్తున్నాం 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 పేషెంట్ గారు ఎండి గారు